I'm making this film in a context where hundreds of romances are getting made. Lots of love stories are coming out with strange titles, you know, strange concepts. But one thing that pushed me is that my own anxiety about this generation's concern with love, marriage and all that. This is, as I said in many interviews, it is semi-autobiographical. I would say, na jeevithamlo jarigina konni sanghatanalu kuda untayi, aithe of course only I know what they are. Hello. Hi. Ikkada swargamlo appudena teene mullula adevitantala alanti choopunaati teena aa cinemalo hero lagane eppudena maatladtava ala evvadu maatladu mari enduku ala teestaru vaana velluna ivaala intala. So I took some of my own experiences and rehashed them, refurbished them. So I was adapting my own experiences. So much of the inspiration came from my own life and the people I know, some of my friends or people who don't know that I've taken things from their lives, or some relatives I heard of or met or overheard some conversations. Many such things do inspire this kind of a story. When I write a script, I don't have particular actors in my mind. I just write with specific characteristics, you know. Anil ante ila undali abbay Rajmundri abbay kaabatti koncham ila girijal uttunte baaguntademo lekapothe ఒక రకమైన ముక్కు పొడుగు ముక్కు ఒకప్పుడు ఊరికి అనుకుంటాం మనం. అశ్విన్ ఈజ్ అ వెరీ చాలా కాన్ఫిడెంట్ అబ్బాయి అండ్ బట్ ఈజ్ ఆల్సో వెరీ వాట్ ఐ లైక్ అబౌట్ దట్ బాయ్ ఈజ్ వెరీ లాయల్. ఈజ్ లాయల్ టు ద డైరెక్టర్, లాయల్ టు ద స్క్రిప్ట్, లాయల్ టు హిజ్ ఓన్ ప్రొఫెషన్. బొమ్మ బాగుంది. హాయ్, మీరు ఎప్పుడు వచ్చారు? నిజం చెప్పండి, నేను పదే పదే తలుపుకేసి చూస్తున్నా కూడా. నాకు తెలియకుండా లోపలికి వెళ్ళి వచ్చామని కదా మీ అసలు డౌట్. కనబడకుండా వచ్చే టాలెంట్ కూడా ఉందా మీలో? మీరు తయారు చేసే గ్రీటింగ్ కార్డ్స్ లవర్స్కి చాలా లక్కీ అని విన్నాను. ఒక కార్డ్ ఇస్తారా? ఎవరికి? దగ్గర పెట్టుకుంటాను. ఎప్పుడు అవసరం వస్తుందో చెప్పలేం కదా. ఓ ఓకే. వాట్ ఐ లైక్ అబౌట్ హిస్ చాయిస్ ఈస్ దట్ ఇఫ్ అ బాయ్, ఎ యంగ్ యాక్టర్ కెన్ మేక్ దిస్ కైండ్ ఆఫ్ ఎ చాయిస్ అండ్ వర్క్ విత్ ద ఆడియన్స్ అండ్ హీ కెన్ డూ ఎనీథింగ్ ఇన్ ద ఫ్యూచర్. ఏంట్రా ఇది? అనన్య, మంచి పక్కనే మగలో నీళ్ళు కాటన్ పెట్టాను, నా పిండం కూడా పెట్టకపోయావా? రేయ్, తాగి కుక్కిడు పాలకి ఏంట్రా ఈ డౌన్లోడింగ్. విత్ ఈషా, విత్ అనన్య, ఐ హ్యాడ్ ద మోస్ట్ ఇన్ఎక్స్ప్లికబుల్ టేక్ ఆఫ్ పాయింట్ వెన్ ఐ రోట్ హర్ క్యారెక్టర్. ఐ సెడ్ దిస్ గర్ల్ షుడ్ నాట్ బి ఫేర్, ఫేర్ కాంప్లెక్షన్ ఉండకూడదు. ఇప్పటివరకు నాకు తెలియదు ఎందుకు నేను అట్లా అనుకున్నాను. దిస్ గర్ల్ షుడ్ బి డస్కీ. ఐ వాంటెడ్ ద హీరోయిన్ టు బి వెరీ వెరీ బ్యాలెన్స్డ్, క్వైట్, వెరీ రొమాంటిక్, ఎక్సైటబుల్ అండ్ ఆల్ దట్, బట్ నాట్ ఇన్ దిస్ ఇడియాటిక్ స్టూపిడ్ వే. యూనో, షీ ఈస్ అన్ ఆర్టిస్ట్, షీ పెయింట్, షీ మేక్స్ గ్రీటింగ్ కార్డ్స్. సో హర్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ రొమాన్స్ ఇస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వెరీ మ్యూటెడ్, నాట్ వెరీ సటిల్, నాట్ మ్యూటెడ్, ఐ వెరీ సటిల్ అండ్ వెరీ నువాన్స్డ్. One of my favorite characters in the film is Madhubalas, and I'm very happy that I chose her actually, because there is a curious resemblance between her and Isha, and some of the scenes I thought she is superb. Marin chemanta batukanta yogasnal vesthu koochamantava poni daniki investment kavali ante loan voddantav. What do you want me to do here? నీకు తెలుసు నాకు యాక్టింగ్ ఇష్టమని. ప్రేమ అన్నావు, పెళ్ళి అన్నావు, పిల్ల పుట్టింది, తల్లి చూసుకోవాలి అన్నావు. చూస్తూ చూస్తూ 43 ఏళ్ళు వచ్చాయి. నాకు కోరికలుంటాయి శ్రీధర్. అండ్ రవి వాజ్ యాక్చువల్లీ ద మోస్ట్ అన్కన్వెన్షనల్ ఆఫ్ చాయిసెస్, బికాస్ రవి హిమ్సెల్ఫ్ వాజ్ హెసిటెంట్ ఇనిషియల్లీ. రవి అన్నాడు, నేను బాగుండనేమో, మేబీ ఐ షుడ్ డూ ఇట్. దెన్ ఈ వెంట్ బ్యాక్ ఫర్ ఎ వైల్, దెన్ ఈ థాట్ అబౌట్ ఇట్, ఐ థాట్ అబౌట్ ఇట్, దెన్ ఈ కేమ్ బ్యాక్ అండ్ సెడ్ ఐ షూర్ మ్యాన్. I said, no, I'm sure. I know I'm taking a chance, but I think it'll work. And that last scene where he talks to the daughter is, I think, was the best. Ananya, mana jeevithamlo baaga mukhyamaina ati viluvaina manushulu mana kosame brathakalani
మనం ఏం చేసినా పడుండాలని మాత్రం పొరపాటును కూడా అనుకోకు. దెబ్బతింటావు నాలాగే. Kalyani Kauduri's best album of his career. So with me and we enjoy our sessions. Kalyani always jokes with me. Eppudaina okkasarana ye Goa no foreign country ki compose chedda sir, mee compositions anni mee bedroom lo no mee intlo no lata mana office room lo ayipothunayi, take me out somewhere and undaru. 2 3 4 Teene mullula adevitantala alanti choopu naatite ela And the lyrics, I am so proud of the lyrics in this film, because three different writers with three different lyrical styles have written, like Sirivennela, Anand Sriram, and my father Srikanth Sharma wrote Nanu Ragam. Velaturaina alasipoda samayamavutunte masakalaina visigipova hrudayamavutunte మమతలోను మాయలోను అలై మెరిసానా తమరితోనే సమయమంతా గడిచిపోతున్నా తమరి వైపే అడుగులన్నీ నడిచిపోతున్నా. దామోదర్ ప్రసాద్ గారు హూజ్ అ వెరీ స్ట్రేంజ్ కైండ్ ఆఫ్ ప్రొడ్యూసర్, యూనో హీఈస్ నాట్ అ మనీ గాయ్, హీ రేర్లీ టాక్స్ అబౌట్ మనీ. ఐ మీన్ of course he talks a lot about planning and he's very hands on with it and all that, but what I like about a producer is the if he's a collaborative producer, he's like, suppose nenu edana oka scene raaste ee scene naaku nachaledu ekkaledu itla undadu, he would like say ippudu ee situation lo ee character ila behave chestaranta mohan enduku behave chestaranu nee drushtilo ani, he would start an argument, then I would have an argument, I'll tell him my experiences, he would tell his experiences. Then we would sort of end up being good friends, you know, talking about our experiences and all that. And then from out of that chat, I would come up with something very productive that contributed to the scene. Ee cinema ni enduku e vidhanga gurtinchukovali ante enduku chudali enduku gurtinchukovali ante nenu one line lo cheppalante ardhavantanga aarogyakaranga unde vinodanni korukune prekshakulu vaalla time dabbulki nijamaina viluva kavali ani korukune prekshakulu ee cinema tappakunda chudali.